హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ అర్చన. వెల్కమ్ టు Apchannel. దీపావళి ఫెస్టివల్ సందర్భంగా మన అమెజాన్లో చాలా తక్కువ ధరకి డెకరేషన్ ఐటమ్స్ అనేవి లభిస్తున్నాయండి. దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరిగింది. ఇక ఇవాళ మన బిజినెస్ ఐడియా ప్లాస్టిక్ రోప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఒక్కసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు, నెలకి లక్షల్లో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. వీటిని డిఫెన్స్లో, నావీలో, షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్, రైల్వే అండ్ మెయిన్గా అగ్రికల్చర్లో ఈ ప్లాస్టిక్ రోప్స్ ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. మంచి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి? దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ అండ్ మిషనరీ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి? మార్కెటింగ్ ఎలా చేయాలి అన్న విషయాలు డీటెయిల్గా తెలుసుకునే ముందు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ప్లాస్టిక్ రోప్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్స్, రీప్రొడ్యూస్డ్ ప్లాస్టిక్ గ్రాన్యుల్స్, కలర్స్, ప్లాస్టిక్ కవర్స్ అవసరమవుతాయి. మెషినరీ, ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాస్టిక్ రోప్ మేకింగ్ మిషన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాన్ పవర్, స్కిల్డ్ పర్సన్స్, అంటే మిషన్ ఆపరేట్ చేయడానికి ప్రాసెసింగ్ దగ్గర ఇద్దరు, అలానే ప్యాకింగ్కి మార్కెటింగ్ కలిపి నలుగురు. మొత్తం ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 6 వర్కర్స్ అవసరం అవుతారు. ఏరియా రిక్వైర్డ్, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 3,000 square feet స్థలం అవసరం అవుతుంది. అలానే 3-phase కరెంట్ సప్లై అండ్ వాటర్ ప్రాబ్లం లేని ఏరియా చూసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. రోప్ మేకింగ్ మిషన్స్ని పెట్టడానికి స్థలం ఎక్కువ అవసరం అవుతుంది, కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రత్యేకమైన స్థలం ఉండాలి. ఇన్వెస్ట్మెంట్, ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాస్టిక్ రోప్ మేకింగ్ మిషన్ ధర 12 lakh వరకు ఉంటుంది. మీకు కావాల్సిన కెపాసిటీ అండ్ ప్రొడక్షన్ని బట్టి ధర మారుతూ ఉంటుంది. కలర్ ప్లాస్టిక్ గ్రాన్యుల్స్ ధర కేజీ 45 rupees నుంచి మొదలవుతుంది. అదే న్యాచురల్ ప్లాస్టిక్ గ్రాన్యుల్స్ ధర కేజీ 90 rupees వరకు ఉంటుంది. కలర్స్ ధర కేజీ 20 rupees వరకు ఉంటుంది. ఇతర అన్ని ఖర్చులు కలిపి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 15 to 20 lakh వరకు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. తయారీ విధానం, ఫుల్లీ ఆటోమేటిక్ ప్లాస్టిక్ రోప్ మేకింగ్ మిషన్లో మనం ప్లాస్టిక్ గ్రాన్యుల్స్ని వేసినప్పుడు దానిలో ఉన్న బౌలర్స్ సహాయంతో ప్లాస్టిక్ గ్రాన్యుల్స్ కరిగి షీట్లా తయారవుతాయి. తర్వాత రోలర్స్ కింద ఉన్న సాకెట్స్ సహాయంతో థ్రెడ్స్ తయారయ్యి వీడియోలో చూపించినట్టుగా ప్లాస్టిక్ రోప్ రోల్స్ తయారవుతాయి. ఇలా మనకు ప్లాస్టిక్ రోప్ తయారవుతుంది. ఇలా వచ్చిన థ్రెడ్స్ని మనకు కావలసిన వెయిట్లో ప్యాకింగ్ కవర్స్ సహాయంతో ప్యాక్ చేసుకొని మార్కెట్లో సేల్ చేసుకోవాలి. ఈ మిషన్ మీద మనం డిఫరెంట్ సైజెస్లో ప్లాస్టిక్ రోప్స్ని తయారు చేసుకోవచ్చు. ప్రాఫిట్, సొంత బ్రాండ్ నేమ్ విత్ ప్యాకింగ్తో కలిపి మనకు 1 kg ప్లాస్టిక్ రోప్ తయారు చేయడానికి దాదాపు 50 rupees వరకు ఖర్చు అవుతుంది. బయట మార్కెట్లో వీటి ధర 100 rupees నుంచి 200 rupees వరకు ఉంది. మనం హోల్సేల్గా 1 kg ప్లాస్టిక్ రోప్ను 80 rupees అమ్మినా 1 kg ప్యాక్ మీద 30 rupees ప్రాఫిట్ ఉంటుంది. అదే రోజుకు మినిమం 500 kg ప్లాస్టిక్ రోప్ని తయారు చేసి సేల్ చేసుకోగలిగితే రోజుకు 15,000 rupees ఆదాయం లభిస్తుంది. అదే నెలకు అయితే పవర్ బిల్, రా మెటీరియల్, ట్రాన్స్పోర్ట్, వర్కర్ శాలరీ అన్ని ఖర్చులు పోను 4 lakh వరకు ప్రాఫిట్ ఉంటుంది. ఈ బిజినెస్లోని ఆదాయం పైన మీకు ఒక అంచనా రావటానికి మాత్రమే ఆదాయం గురించి చెప్పడం జరిగింది. మీరు తయారు చేసి సేల్ చేసే ప్రొడక్ట్ని బట్టి మీ నెల నెల ఆదాయం కూడా మారుతూ ఉంటుంది. గవర్నమెంట్ లైసెన్స్, లోకల్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ట్రేడ్మార్క్ లైసెన్స్ తీసుకోవాలి, ఉద్యోగ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మార్కెటింగ్, మెయిన్గా ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అంటే ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ వాళ్లను మెయిన్గా టార్గెట్ చేయవలసి ఉంటుంది. మీరు తయారు చేసిన ప్లాస్టిక్ రోప్స్ని మీకు దగ్గరలో ఉన్న లోకల్ హార్డ్వేర్ షాప్స్, ఎలక్ట్రికల్ షాప్స్, అలానే సూపర్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. ప్యాకర్స్ అండ్ మూవర్స్, షిప్పింగ్ ఏజెన్సీ, మెరైన్ ఇండస్ట్రీ వాళ్లతో లైఫ్ లాంగ్ ప్లాస్టిక్ రోప్ సప్లై చేసి కాంట్రాక్ట్ తీసుకుంటే ఈ బిజినెస్లో ఇంకా బాగా సక్సెస్ అవ్వచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లో పాటు ఇండియన్ మార్ట్, ఆలీబాబా, ట్రేడ్ ఇండియా వంటి ఈ కామర్స్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల మీ ప్రొడక్ట్ ఎక్కువ మొత్తంలో సేల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అన్ని వెబ్సైట్లో ధరలు కంపేర్ చేసి మిషన్స్ని కొనుగోలు చేసుకోండి. ఆల్రెడీ ఈ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకొని మార్కెట్ ధరలు కంపేర్ చేసుకొని మీ ప్రొడక్ట్ని మార్కెట్లో సేల్ చేసుకోండి.
ఇదండి ఇవాల్టి మన బిజినెస్ ఐడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.